చంద్రం తన మేకను ఆ వీరయ్య దగ్గర నుండి విడిపించుకొని ఇంటికి తీసుకొస్తాడు. అప్పుడు చంద్రం, లక్ష్మి, ఇక నువ్వు కంగారు పడకు. నా నుండి ఇక నిన్ను ఎవ్వరూ వేరు చేయలేరు. నేను నిన్ను జాగ్రత్తగా చూసుకుంటా. చంద్రం వీరయ్య దగ్గర నుండి మేకను తీసుకెళ్ళాక అప్పటి నుండి వీరయ్య చాలా కోపంగా ఉంటాడు. ఇప్పటి వరకు నన్ను ఓడించిన వారెవ్వరూ లేరు. అసలు అతను ఏమనుకుంటున్నాడు? నా దగ్గర నుండి మేకను తీసుకెళ్తే మళ్ళీ నేను తీసుకురాలేనా? నువ్వు అలాగే చూస్తుండు, చెప్తా నీ సంగతి. చంద్రం ప్రతిక్షణం లక్ష్మితో పాటే ఉండేవాడు. లక్ష్మిని ఒంటరిగా అస్సలు విడిచిపెట్టేవాడే కాదు. చంద్రం ఇంతకు ముందు కంటే కూడా లక్ష్మిని ఎంతో జాగ్రత్తగా చూసుకునేవాడు. వీరయ్య అప్పుడప్పుడు చంద్రం ఇంటికి వచ్చి చాటుగా లక్ష్మిని చూసి తిరిగి వెళ్ళేవాడు. వీరయ్య లక్ష్మికి ఎప్పుడు బిడ్డ పుడుతుందా అని ఆ సమయం కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. అతను లక్ష్మితో పాటు తన బిడ్డను కూడా ఎత్తుకెళ్దామని ఉపాయం పన్నుతాడు. అలా కొన్ని రోజులు గడుస్తాయి. లక్ష్మి ఒక అందమైన బిడ్డకు జన్మనిస్తుంది. ఓహో లక్ష్మి, నీ బిడ్డ నీకంటే చాలా అందంగా ఉంది. ఇక ఇప్పటి నుండి నీతో పాటు నీ బిడ్డను కూడా జాగ్రత్తగా చూసుకుంటాను. వీరయ్య మళ్ళీ చాటుగా చంద్రం ఇంటికి వస్తాడు. అతను లక్ష్మితో పాటు తన బిడ్డను ఉండటాన్ని చూస్తాడు. అది చూసి వీరయ్య చాలా ఆనందపడతాడు. అతను ఇంటికి వచ్చి ఆలోచిస్తూ ఎలా ఆ లక్ష్మిని ఇంకా దాని బిడ్డను ఎత్తుకెళ్ళాలా అని అనుకుంటాడు. వీరయ్య గట్టిగా నవ్వుతూ, హా, నేను కోరుకున్నది ఇదే కదా. ఇప్పుడు లక్ష్మికి బిడ్డ కూడా పుట్టింది. ఆ రెండింటినీ ఒకేసారి దొంగిలిస్తాను. చంద్రం తల్లి బిడ్డలైన తన మేకల్ని ఎంతో జాగ్రత్తగా చూసుకుంటాడు. అందువల్ల వీరయ్యకు ఆ మేకలను ఎలా దొంగిలించాలో అర్థం కాదు. వీరయ్య ప్రతిరోజు చాటుగా చంద్రం ఇంటికి వచ్చి ఆ మేకలు ఎప్పుడు ఖాళీగా దొరుకుతాయా అని ఎదురు చూస్తూ ఉంటాడు. రాత్రి సమయం అవుతుంది. చంద్రం లక్ష్మిని ఇంకా తన బిడ్డను కట్టేసి ఆ చిన్న మేకకు కొంత గడ్డిని ఇంకా లక్ష్మికి కొంత గడ్డిని వేస్తాడు. అవి రెండు గడ్డిని తింటూ ఉంటాయి. లక్ష్మి, నేను పడుకోవడానికి వెళ్తున్నాను, నీకేదైనా అవసరమైతే నన్ను పిలువు అని చెప్పి చంద్రం తన గదిలోకి వెళ్ళిపోతాడు. వీరయ్య ఏం చేయాలో ఎలా చేయాలో పథకాన్ని ఆలోచించి మరుసటి రోజు వీరయ్య పశువులను అమ్మే వ్యక్తి దగ్గరికి వస్తాడు. అప్పుడు వీరయ్య, నేనొక మేకను అమ్మాలనుకుంటున్నాను, నువ్వు కొంటావా? ఓ తప్పకుండా కొంటాను, మీరు వెళ్ళి తీసుకురండి. సరే అయితే, మరి నేను రేపు ఇక్కడికే వస్తాను, కానీ అది కూడా రాత్రి సమయంలో. ఏంటి రాత్రా? కానీ అలా ఎందుకు? అదంతా నేను నీకు మేకను తీసుకొచ్చాక చెప్తానులే, ఇప్పుడు నా దగ్గర అంత సమయం లేదు అని చెప్పి వీరయ్య త్వర త్వరగా అక్కడి నుండి తన ఇంటికి వస్తాడు. రాత్రి సమయం అవ్వడానికి వేచి చూస్తాడు. అలా రాత్రి అవ్వగానే వీరయ్య చంద్రం ఇంటి దగ్గరికి వస్తాడు. అప్పుడు అతను చంద్రం తన రెండు మేకలకు ఆహారాన్ని వేసి తన గదిలోకి వెళ్ళడాన్ని చూస్తాడు. వీరయ్య కొద్దిసేపు అక్కడక్కడే తిరుగుతూ ఉంటాడు. అలా కొంచెం సమయం తర్వాత అతను చంద్రం ఇంటి లోపలికి వచ్చి వెంటనే లక్ష్మికి ఇంకా తన బిడ్డకు కట్టిన తాడుని విడిపిస్తాడు. లక్ష్మి వీరయ్యను చూడగానే, అయ్యో కాపాడండి, మమ్మల్ని కాపాడండి అని అరవడం మొదలుపెడుతుంది. వీరయ్య వెంటనే తన జేబు నుండి ఒక రుమాల్ను తీసి లక్ష్మీ మూతిని దాంతో కట్టేస్తాడు. అరే ష్, అరవకు, అరిస్తే నీ యజమాని ఇక్కడికి వస్తాడు, అప్పుడు నా కష్టమంతా వృధా అవుతుంది. ష్, అరవకు. వీరయ్య తన వెంట లక్ష్మిని ఇంకా తన బిడ్డను తీసుకొని చంద్రం ఇంటి నుండి బయటికి వస్తాడు. వాటిని తీసుకొని ఆ పశువుల్ని అమ్మే వ్యక్తి దగ్గరికి వస్తాడు. అలా అతను అక్కడికి వచ్చి, ఏయ్ రా బయటికి, ఇదిగో నేను మేకను తీసుకొచ్చాను, ఇది తీసుకొని దీనికి బదులుగా నాకు డబ్బును ఇవ్వు. ఆ వ్యక్తి ఇంకా వీరయ్య కొద్దిసేపు ధర గురించి మాట్లాడుకొని ఆ తర్వాత వీరయ్య ఆ వ్యక్తికి లక్ష్మిని అప్పజెప్తాడు. దానికి బదులుగా డబ్బును తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోతాడు. లక్ష్మి బాగా ఏడుస్తూ అరుస్తుంది. కానీ వీరయ్య దాని మాటలు అస్సలు పట్టించుకోకుండా డబ్బును ఇంకా లక్ష్మీ బిడ్డను తన వెంట తీసుకొని ఇంటికి వస్తాడు. ఇక తొందరగా ఇక నుండి పారిపోవాలి,
లేదంటే ఆ చంద్రంగాడు లక్ష్మిని వెతుక్కుంటూ ఇక్కడికి వస్తాడు. వీరయ్య లక్ష్మీ బిడ్డను తీసుకొని పట్టణానికి బయలుదేరుతాడు. ఉదయం అవ్వగానే చంద్రం తన ఇంట్లో నుండి బయటికి వచ్చి చూడగా అక్కడ లక్ష్మి ఇంకా తన బిడ్డ అతనికి కనిపించారు. అరే నా మేకలేవి, అయ్యో నా మేకలు అని చంద్రం వాటి కోసం అన్ని చోట్ల వెతుకుతాడు. కానీ లక్ష్మి ఇంకా తన బిడ్డ ఎక్కడా కనపడరు. చంద్రం చాలా బాధపడతాడు. అతను ఆలోచిస్తూ ఒకవేళ ఇది వీరయ్య పని అయ్యుండొచ్చు అని అనుకొని వెంటనే వీరయ్య ఇంటికి వస్తాడు. అక్కడ వీరయ్య ఇంటికి తాళం వేసి ఉంటుంది. చుట్టుపక్కల వాళ్ళని అడగ్గా వాళ్ళు వీరయ్య ఇప్పుడు ఇక్కడ ఉండట్లేదు, మాతో అయితే పట్టణానికి వెళ్తున్నా అన్నాడు అని చెప్తారు. దాంతో ఇది విని చంద్రం చాలా బాధపడతాడు. అతని పనంతా వీరయ్యదే, అతనే నా మేకల్ని తీసుకొని వెళ్ళాడు అని అర్థం చేసుకుంటాడు. చంద్రం ప్రతిరోజు తన లక్ష్మిని ఇంకా తన బిడ్డను గుర్తు చేసుకుంటూ బాగా ఏడుస్తాడు. చంద్రం ఆలోచిస్తూ ఒకవేళ ఆ సమయంలో నాకు మెలకువ వచ్చినుంటే నేను వీరయ్య సంగతి చూసేవాణ్ణి, ఈరోజు లక్ష్మి ఇంకా దాని బిడ్డ నాతోనే ఉండేవి అని బాగా ఏడుస్తాడు. అంతేకాకుండా తన మిగతా మేకలను కూడా సరిగా చూసుకునేవాడు కాదు. కేవలం లక్ష్మిని ఇంకా తన బిడ్డను గురించి ఆలోచిస్తూ విచారంగా ఉంటాడు. ఇలా కొన్ని నెలలు గడుస్తాయి. కానీ ఇప్పటికీ చంద్రం ఆ లక్ష్మి ఇంకా తన బిడ్డను తిరిగి తీసుకొచ్చేందుకు ఆలోచిస్తూ ఉంటాడు. లక్ష్మి నా దగ్గరకు వచ్చి తన వెంటే తన బిడ్డ కూడా వస్తే ఎంత బాగుంటుందో అనుకుంటాడు. వీరయ్య లక్ష్మీ బిడ్డను తీసుకొని పట్నంలో ఉంటాడు. అతను లక్ష్మిని ఎలా అయితే చిత్రవధ చేశాడో అదేవిధంగా తన బిడ్డ విషయంలోనూ చేస్తాడు. తినడానికి ఎండిపోయిన గడ్డిని వేసేవాడు, అది తినకపోతే ఇష్టం వచ్చినట్టు కొట్టేవాడు. లక్ష్మీ బిడ్డ ఏడుస్తూ ప్రతిరోజు తన తల్లిని గుర్తు చేసుకునేది. ఒకరోజు చంద్రం ఊరిలో సంతని పెడతారు. ఆ సంతలో సాధు జంతువులు కూడా ఉంటాయి. వీరయ్య దగ్గర నుండి లక్ష్మిని కొన్న వ్యక్తి కూడా తన దగ్గరున్న పశువులన్నింటినీ తీసుకొని ఆ సంతకి వస్తాడు. అతను లక్ష్మిని కూడా తన వెంట తీసుకొస్తాడు. చంద్రం కూడా సంతని చూడ్డానికి వస్తాడు. అప్పుడు అనుకోకుండా అతను లక్ష్మిని చూస్తాడు. అతను లక్ష్మిని చూసి చాలా ఆనందపడతాడు. ఓ లక్ష్మి, నా లక్ష్మి నువ్వు ఇక్కడా? అరరే ఎవరు లక్ష్మి, ఇది నా మేక. లేదు లేదు ఇది నీది కాదు, ఇది నా మేక లక్ష్మి. ఆ వీరయ్య దీన్ని నా దగ్గర నుండి దొంగిలించాడు. లక్ష్మి చంద్రాన్ని చూడగానే వెంటనే పరిగెత్తుకుంటూ అతని దగ్గరికి వస్తుంది. అప్పుడు అరుస్తూ, అయ్యా నన్ను కాపాడు, ఆ వీరయ్య నన్ను ఇతనికి అమ్మేశాడు, అందుకు గాను ఇతని దగ్గర నుండి డబ్బును తీసుకున్నాడు, వాడు నా బిడ్డను కూడా తన వెంట తీసుకెళ్లాడు. చూసారా, ఇప్పటికైనా మీరు నిజాన్ని తెలుసుకున్నారు కదా, ఇక నా మేకను నాకు అప్పగించు. లేదు నేను నీకు ఈ మేకను ఇవ్వను, అలా చేస్తే నాకు చాలా నష్టం వస్తుంది, వదిలే దీని సంగతి, నేను దీన్ని అమ్ముతాను. అయ్యా దీన్ని మీరెంతకు కొన్నారో ఆ డబ్బును నేను ఇస్తాను, కానీ నా లక్ష్మి నాకు అప్పగించండి చాలు. ఓ అలాగా, సరే డబ్బునిస్తానంటే తీసుకో నీ లక్ష్మిని. దాంతో చంద్రం చాలా సంతోషపడతాడు. అతను ఆ వ్యక్తికి డబ్బుని ఇచ్చి లక్ష్మిని తాను తీసుకుంటాడు. చంద్రం అక్కడే కొద్దిసేపు నిలబడి ఆ వీరయ్య దగ్గరకు ఎలా వెళ్ళాలో అని ఆలోచిస్తాడు. లక్ష్మి ఇప్పుడు చెప్పు, ఆ వీరయ్య ఇక్కడ నుండి ఎటు వెళ్ళాడు? నేను అతన్ని వెతుక్కుంటూ అక్కడికి వెళ్తాను, నీ బిడ్డను తిరిగి తీసుకొస్తాను. ఆ మాటలను ఆ వ్యక్తి వింటాడు. చంద్రం, వీరయ్య ఎక్కడికి వెళ్ళాడో నాకు తెలుసు, నేను అతను ఎక్కడుంటాడో ముందే తెలుసుకున్నాను, ఎందుకంటే మళ్ళీ ఏదైనా సమస్య వస్తే అతని దగ్గరికి వెళ్ళాలి కదా అని. ఏంటి నిజంగానా, ఇది చాలా మంచి విషయం, అయ్యా దయచేసి నాకు ఆ వీరయ్య ఎక్కడున్నాడో చెప్పండి. దాంతో ఆ వ్యక్తి చంద్రానికి వీరయ్య ఎక్కడున్నాడో చెప్తాడు. మరుసటి రోజు ఉదయాన్నే వీరయ్యని పట్టుకోవడానికి వెళ్దామని చంద్రం నిర్ణయించుకుంటాడు. అతను లక్ష్మిని ఒక సురక్షితమైన ప్రదేశంలో ఉంచుతాడు. లక్ష్మికి తినడానికి కావాల్సిన ఆహారాన్ని అక్కడ ఉంచి అక్కడ నుండి వెళ్తూ లక్ష్మితో, లక్ష్మి నేను తొందరగా నీ బిడ్డని అక్కడ నుండి తీసుకొస్తాను. ఇక చంద్రం వీరయ్యని వెతుక్కుంటూ వెతుక్కుంటూ వీరయ్య ఉండే చోటికి చేరుకుంటాడు. ఈసారి చంద్రం తనతో పాటు పోలీస్ ఇన్స్పెక్టర్ను కూడా తీసుకొస్తాడు. అరెస్ట్ చేయండి ఇతన్ని, వీడే నా మేకల్ని దొంగిలించింది. దాంతో ఆ పోలీస్ వీరయ్యని పట్టుకుంటాడు.
అయ్యో విడిచిపెట్టండి నన్ను, నేనేం చెయ్యలేదు. ఆ పోలీసు వీరయ్య మాటలేమీ వినడు, ఎందుకంటే చంద్రం ముందే అన్ని విషయాలు పోలీస్కి చెప్తాడు. ఆ ఇన్స్పెక్టర్ వీరయ్యను తన వెంట తీసుకెళ్తాడు. చంద్రం లక్ష్మీ బిడ్డను చూసేసరికి చాలా దీనంగా కనిపిస్తుంది. దాంతో, పదమ్మా నా వెంట వచ్చేయ్, నేను నిన్ను మీ అమ్మ దగ్గరకు తీసుకెళ్తాను. లక్ష్మీ బిడ్డ తన అమ్మ దగ్గరకు వచ్చి చాలా సంతోషపడుతుంది. లక్ష్మీ కూడా తన బిడ్డ వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంటుంది.